नमस्ते वेलकम टू एलआरटी न्यूज नेनु कल्याणी वार्तल मुंदुगा हेडलाइंस वेमलवाड़ पट्टणानी रेवेन्यू डिविजन गा प्रकटिंचटंतो टीआरएस नायकुल हर्षं सीएम केसीआर चित्रपटानिकी पालाभिषेकं करोना व्याधि पट्ल अप्रमत्तंगा उंडालनी जिल्ला वैद्याधिकारी सुमन मोहन राव ఎల్లారెడ్డిపేట ఆర్ఎంపీ వైద్యులకు సూచన అడవులను నరికి చదును చేస్తే కఠిన చర్యలు తప్పవన్న సిఐ బన్సిలాల్ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని మానాల గ్రామంలో రైతు వేదిక నిర్మాణాలకు జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి భూమి పూజ వేమలవాడ పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేసిన కోన్రాపేట మండల టిఆర్ఎస్ నాయకులు सीएम केसीआर एमएलए रमेश बाबू मंत्री केटीआर चित्रपटालकु पालाभिषेक वेमलवाड़ पट्टण परिधिलोनी नांपल्ली ग्रामंलो गुंडेपोटुतो संतोष कुमार अने युवकुडु मृति प्रति ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని ఎంపీపీ బూరా వజ్రమ్మ బాబు అన్నారు వేములవాడ మండల పరిషత్ కార్యక్రమంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎంపీ బూర వజ్రమ్మ బాబు ఆధ్వర్యంలో మొక్కలను నాటారు ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను సంరక్షించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎంపీఓ సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు मंडल परिषत् आवारंलो आरो विरत हरितवारंलो भागंगा मोक्कलु नाटडं वंदा मोक्कलु नाटडं जरुगुतुंदी कार्यक्रमं की वच्चिन जेडपीटीसीलकु एंपीटीसीलकु पेना नमस्कारालु तेलियजेस्तु वाटिनि नाटडमे काकुंटा वाटिनि संरक्षिंचालनि कोरुकुंटू करोना महमारी एक्कुव अवुतुंदि काबट्टि ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి ఇంట్లోనే ఉండాలి అత్యవసరమైతేనే బయటకు వెళ్ళినప్పుడు మాస్కులు ధరించి ఎవరి కుటుంబాన్ని వారు కాపాడుకోవాలని కోరుకుంటూ జై తెలంగాణ జై రామేశ్వరం వేములవాడ పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ వేములవాడ పట్టణ టిఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు వేములవాడ పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేసిన వేములవాడ పట్టణ టిఆర్ఎస్ నాయకులు తెలంగాణ చౌక్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్ కోసం ఎమ్మెల్యే రమేష్ బాబు చేసిన కృషి మరవలేనన్నారు దీనికి సహకరించిన మంత్రి కేటీఆర్ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వేములవాడ రెవెన్యూ డివిజన్ ఏర్పడిన సందర్భంగా వేములవాడలో కేసీఆర్ గారికి మరియు మంత్రి గారికి రమేష్ బాబు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ గారు మరియు సీనియర్ ఎం మనోరెడ్డి గారు పట్టణ అధ్యక్ష రాజు గారు మధురాజేందర్ గారు కౌన్సిలర్స్ నాతో పాటు టీఆర్ఎస్ శ్రేణులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన ప్రాంత చిరకాల కోరిక నెరవేర్న సందర్భంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఈ ప్రాంత ప్రజల తరపున ధన్యవాదాలు వ్యక్తం చేస్తున్నాం మీకు తెలుసు కొన్ని ప్రతిపక్షాలు మనుగడ కోల్పోయే స్థితిలో కూడా వాళ్ళు ఏది అవసరం ఉంటదో అది చేసే వ్యక్తే చెన్నమనేని రమేష్ బాబు దాన్ని గుర్తుంచుకొనే ఈ ప్రాంత ప్రజలు నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిపించారు కాబట్టి ఈ ప్రాంతం మీద మక్కువతోనే జర్మనీలో ఒక ఉద్యోగం వదిలి వచ్చి ఈ ప్రాంతానికి సేవ చేసే దృఢ సంకల్పంతో చేస్తున్నాడు కాబట్టి ప్రజలందరూ ఎప్పుడు న్యాయం వైపు ఉంటారు రమేష్ బాబు వైపు ఉంటారు న్యాయం రమేష్ బాబు వైపు ఉంది కాబట్టి ప్రజలు కూడా ఆయన వైపు ఉంటారు ఈ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడానికి సార్ ఎంత కృషి చేశారు మా అందరికీ తెలుసు ప్రజలకు తెలుసు కాబట్టి ఈరోజు మరొక్కసారి ఈ ప్రాంత ప్రజల తరపున రమేష్ బాబు గారికి మంత్రివర్యులకు కేసీఆర్ గారికి ఈ ప్రాంత ప్రజల తరపున మేమెల్లప్పుడూ రుణపడి ఉంటాం తప్పకుండా ఈ ప్రాంత ప్రజలకు కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై తెలంగాణ వేములవాడను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించిన సందర్భంగా తెలంగాణ చౌకులో మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మన జిల్లా మంత్రి కేటీఆర్ గారికి మరి యొక్క రెవెన్యూ డివిజన్ రావడానికి కారణమైనటువంటి ఈ ప్రాంత ముద్దుబిడ్డ మన గౌరవ శాసనసభ్యులు గారికి మరి యొక్క వారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ ప్రాంత అభివృద్ధి కొరకు మరి గతంలో
మెట్ట ప్రాంతమైనటి ఈ ప్రాంతానికి రైతులకు 40 ఎకరాలకు నీళ్లు ఇచ్చిన చరిత్ర ఉంది లిఫ్ట్ ద్వారా అలాంటి రైతు ప్రభుత్వం మరి రెవెన్యూ డివిజన్ కావాలని ఇక్కడ ప్రజల చిరకాల కోరికను మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ టిఆర్ఎస్ నాయకులం అందరం కూడా మరి ఉత్తర మేరకు మన శాసనసభ్య గారు కృషి చేసి ఈ యొక్క రెవెన్యూ డివిజన్ తేవడం జరిగింది మరి దీనిని మేము రిప్లేషన్ ఇస్తేనే వచ్చిందని చెప్పి మరి ప్రజలలో కనీసం ఉనికి కొరకు వాళ్ళు ఈరోజు అవకాశాలు మాట్లాడుతున్నారు మేము మీ ప్రతిపక్ష పాత్ర మీరు అడగాలి మేము ఇవ్వాలి కానీ అడిగిన దానికన్నా ఇచ్చే ప్రభుత్వం కాబట్టి ఈరోజు తెచ్చిన ప్రభుత్వం మనది కాబట్టి మరి ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి రమేష్ బాబు గారి నాయకత్వంలో అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి మరి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మేమందరం కూడా గర్విస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం మరి దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ పట్టణం దినదిన అభివృద్ధి చెందిన తరుణంలో మరి పట్టణంలో ఇప్పటికే డిఎస్పీ ఆఫీస్ కావచ్చు మరి వివిధ శాఖలకు సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నప్పటికీ గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు మరి పరిపాలనా సౌలభ్యం కోసం మరి వేములవాడ పట్టణాన్ని రెవెన్యూ డివిజన్గా మార్చమని గౌరవ ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి వినవించడం జరిగింది మరి ఎందుకంటే పరి విస్తీర్ణ పరంగా చిన్నదైనా మరి రెవెన్యూ పరంగా మరి ఎదురయ్యే సమస్యలు మండల స్థాయిలో అనేక సమస్యలు అంటే భూ వివాదాల కేసులు కావచ్చు పరో సరఫరాల కేసులు కావచ్చు ఇలాంటి విషయాలు మండల స్థాయిలో కష్టమవుతున్న సందర్భంలో మరి వేములవాడ పట్టణాన్ని రెవెన్యూ డివిజన్గా మార్చమని గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు మరి మన ముఖ్యమంత్రి గారికి వినవించడం సందర్భంలో మరి నిన్న రోజున మరి ముఖ్యమంత్రి గారు మరి వేములవాడ పట్టణాన్ని రెవెన్యూ డివిజన్గా మార్చినందుకు మరి వేములవాడ పట్టణంలోని పార్టీ శ్రేణులు అందరం కలిసి మరి తెలంగాణ చౌక్ విగ్రహం తల్లి విగ్రహం దగ్గర మరి ముఖ్యమంత్రి గారికి మరి మంత్రివారి గారికి మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి అందరం కలిసి పాలాభిషేకం చేసుకోవడం జరిగింది మరి పట్టణ అభివృద్ధి ధ్యేయంగా కృషి చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో మరి ఇలాంటి నూతనంగా రెవెన్యూ డివిజన్ ఏర్పడడం చాలా సంతోషకరంగా ఉంది మరి సందర్భంగా వేములవాడ పట్టణ ప్రజల పక్షాన మరి పార్టీ శ్రేణుల పక్షాన మరి మున్సిపల్ పాలక వర్గం పక్షాన మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరి ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి మంత్రివర్య కేటీఆర్ గారికి మా అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వేములవాడ పట్టణంలో విలీనమైన తిప్పపూర్లో అక్రమ నిర్మాణాన్ని టౌన్ ప్లానింగ్ అధికారి తేజస్విని పర్యవేక్షణలో మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు వేములవాడ పట్టణంలోని తిప్పపూర్లోని హరిత హోటల్ ఎదురుగా అనుమతి లేకుండా నిర్మిస్తున్న అక్రమ కట్టడాన్ని ఈరోజు ఉదయం టౌన్ ప్లానింగ్ అధికారి తేజస్విని పర్యవేక్షణలో మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నివాసమైన రాజగృహంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మాల సామాజిక వర్గ నాయకులు డిమాండ్ చేస్తూ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహారాష్ట్ర రాజధాని ముంబైలో కొందరు దుండగులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నివాసం రాజగృహంపై దాడి చేసి రాజగృహాన్ని ధ్వంసం చేసిన మూర్ఖులను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఎస్సీ ఎస్టీ బీసీల హక్కుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప నాయకుడని అటువంటి మహానుభావుడు అంబేద్కర్ ఇల్లు రాజగృహంపై దాడి అంటే అది రాజ్యాంగం మీద మానవ హక్కుల మీద దాడి చేసినట్లేనని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాల సామాజిక సంఘ నాయకులు ఎడ్ల రాజ్కుమార్ కరికె శ్రీను రొడ్డా రామచంద్రము రేసు జగన్ సుంకరి శంకర్ కొత్త భానుప్రకాష్ ఎడ్ల సందీప్ కొర్రి ప్రమోద్ రేసు నరసింహులు కొప్పలి రమేష్ బుర్కా ధర్మేందర్ రేసు శ్రీధర్ బుర్కా మెగా రాజు లింగాల నీలేష్ రేసు శ్రీధర్ రేసు గణేష్ రాజేందర్ తదితరుల నాయకులు పాల్గొన్నారు జై భీమ్ జై జై భారత్ మొన్నటి రోజు మహారాష్ట్రలోని డాక్టర్ బాబాసాహెబ్ రాజగృహం మీద దాడి చేసినటువంటి మతోన్మాదులను శిక్షించాలని
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం నుంచి దళితులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మతోన్మాద శక్తులల జాగ్రత్త. మతోన్మాద శక్తులు ఏమంటాయంటే ఈ దేశానికి శ్రీరాముడే రక్ష అంటారు, కానీ శ్రీరాముడు రక్ష కాదు, డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగమే ఈ దేశానికి రక్ష అని మేము భావిస్తూ ఉన్నాం. ఈ దేశంలో అణగారిన వర్గాల కోసం ఏదైనా చేసిందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. పారదోలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ అందరం ఐక్యంగా ఉండి ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించకపోతే మనకు మనుగడ లేదని ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను. మనకు ఈ దేశంలో రక్షణ ఏదైనా రక్షణ ఉందంటే భారత రాజ్యాంగమే రక్షణ. భారత అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగమే మనకు రక్షణ తప్ప ఈ రాముడు కాదు, రాముని యొక్క సిద్ధాంతాలు కావని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ జై భీమ్, జై భారత్, జై ఫూలే. మహారాష్ట్ర ఉంటున్న దాదర్ రాజగృహం పైన కొంచెం మన మతోన్మాదులు చేసిన దాడిని ఇల్లారెడ్డిపేట మండల కేంద్రం నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి ఈ రాజగృహంపై దాడి అనేది కేవలం రాజగృహమే కాకుండా ప్రతి దళిత జాతి బిడ్డపైన జరిగిందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈరోజు దాడి జరిగింది రాజగృహం పైన కాకుండా దళిత జాతులు రాజ్యాంగం పైన దాడి చేసినట్టుగా భావిస్తున్నాను, ఖండిస్తున్నాం. ఇటు ఎవరైతే దీనికి పాటుపడ్డారో వారిని వెంటనే అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ తొందరగా స్పందించి వారిని అరెస్ట్ చేసి వారు కఠినంగా శిక్షించాలని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఈరోజు రాజగృహంపై దాడి అనేది ఒక గృహం పైన కాకుండా ప్రతి దళిత జాతి బిడ్డపైన జరిగిందని ఈ సభాముఖంగా నేను హెచ్చరిస్తున్నాను. అదే ఈరోజు యొక్క దళిత జాతి బిడ్డ ఏదైనా చిన్న పొరపాటు చేస్తే అతను 24 గంటల్లో తీసుకెళ్లి చెరసాల్లో వేసి ఇష్టం వచ్చిన విధంగా చిత్రహింసలు చేసి పెడుతున్నారు. మరి ఈ దుర్ఘటన జరిగి ఇప్పటికీ 15 రోజులు కట్టిన ఇటు కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతవరకు నిందితులను అరెస్ట్ చేయలేకపోవడానికి దీని ఆంతర్యం ఏమిటో ఇప్పుడు మేము ఇక్కడ ఎల్లారెడ్డి మండల తరఫున మీకు సవాల్ విసురుతున్నాం. మీకు దమ్ము, ధైర్యం, సిగ్గు, శరం అని ఉంటే ఈరోజు వాళ్ళని మన ఎవరైతే దీన్ని దాడికి పాల్పడరో వాళ్ళని పట్టి కటకటల వెనుక తొక్కి వారికి కఠినంగా శిక్షించాలని మరి ఎల్లారెడ్డిపేట మాల సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరియు దీనికి ఒక పిలుపు మేరకే వచ్చి ఇంతమంది సమావేశమై ఇట్టి కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ జై భారత్, జై పూలే. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో ఆర్ఎంపీ వైద్యులతో వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు మాట్లాడుతూ మండల కేంద్రంలోని కరోనా వ్యాధి వచ్చిన బ్యాంకు ఉద్యోగికి వైద్యం చేసిన ఆర్ఎంపీ డాక్టర్కు సైతం కరోనా వ్యాధి నిర్ధారణ కావడంతో ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారని, అటువంటి పనులు మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. దగ్గు, జ్వరం, జలుబు ఉన్న ఏ వ్యక్తి గాని వైద్యం చేయకూడదని ఆర్ఎంపీ వైద్యులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ఆర్ఎంపీ డాక్టర్లు, మండల వైద్యాధికారి డాక్టర్ ధర్మనాయక్ పాల్గొన్నారు. కాబట్టి పెరుగుతున్నాయి అంటే ఇక్కడో ఎక్కడో ఏమైంది ఇంకో వారంలో స్టార్ట్ చేసి ఇంటెలిజెంట్ అంటే పక్కలో తెలుస్తుందేమో ఉద్దేశం. సో ఇప్పుడు మనం ఏం కోరుకునేది ఏంటంటే మీరు కూడా ఫీల్డ్ లెవెల్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఎట్లయిపోయింది, పబ్లిక్ మూమెంట్ ఉండాలి. అక్కడే రూమ్లో 12 మంది కలిసి ఉంటే పరిస్థితి ఏంటి, ఆయన పాజిటివ్, ఆయన కూడా నలుగురు పాజిటివ్. అంటే ఇట్లాంటి పరిస్థితి రావద్దు అంటే ఫస్ట్ హెల్త్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి వ్యక్తి తన యొక్క ధర్మం ఏంటి, తన యొక్క రెస్పాన్సిబిలిటీ ఏదైనా తెలుసుకునే విధంగా చేయకపోతే రానున్న కాలంలో కేసులు పెరిగే అవకాశం ఉంది. సో ఇట్లాంటి మిస్టేక్స్ జరుగుతుంది, అది మనం ఐడెంటిఫై చేసినాం, పబ్లిక్ తీసుకుపోతున్నాం. అయినా కూడా ఇంకా చైతన్యవంతులు కావాలి, టైం పడుతుంది. కాబట్టి మీరు కూడా మేమంతా బాధ్యతగా ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి వస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యాక్సినేషన్ హైదరాబాద్ కదా,
ఆయన అప్ అండ్ డౌన్ అనేది చేస్తున్నారు. సిద్దిపేటలో ఇక్కడ ఉంటుండ్రు, కానీ ఎక్కడికల్ అప్ అండ్ డౌన్ చేస్తున్నాయి ఆయన. అది ఇక్కడే ఉంటే పర్వాలేదు, ఈజ్ గోయింగ్ అవుట్ అండ్ కమింగ్ ఇన్ అని ఇక్కడికల్లో పోయి వస్తున్నాడు. అంటే వైరస్ ఎక్కువ ఉన్న ప్రాంతానికి పోయి మళ్ళీ ఇక్కడికి వస్తున్నాడు. అది మనం గమనిస్తలేము. ఇది కామన్గా జరుగుతుంటుంది. ఇంతకుముందు మొన్న మర్కజ్ బాల్ వచ్చింది, దాని తర్వాత మహారాష్ట్ర నుంచి వచ్చింది, దాని తర్వాత హైదరాబాద్. ఇప్పుడు హైదరాబాద్ నడుస్తుంది మొత్తం వ్యవస్థ. ఇప్పుడు కూడా వెళ్తున్నారు హైదరాబాద్ వేయ వాళ్ళు, వెళ్తున్నారు అక్కడ ఒక రెండు మూడు రోజులు ఉంటున్నారు, వైరస్ తీసుకొచ్చేస్తుంది మనకి. మన వాళ్ళు తెలియగా అజ్ఞానంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో రాచర్ల బొప్పాపూర్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల రాచర్ల గొల్లపల్లిలో గల ఆంధ్ర బ్యాంకులో పనిచేస్తున్న క్యాషియర్కు కరోనా పాజిటివ్ రాగా అతనికి ఆర్ఎంపీ వైద్యులు చికిత్స చేయగా అతని ద్వారా బొప్పాపూర్ గ్రామానికి చెందిన ఆర్ఎంపీకి కరోనా సోకినట్లు మండల వైద్యాధికారి ధర్మనాయక్ తెలిపారు. బొప్పాపూర్ గ్రామానికి చెందిన ఆర్ఎంపీ గ్రామంలో సుమారు 40 మందికి చికిత్స అందించినట్లు ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారణ కావడంతో వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రజలెవరూ అనవసరంగా బయట తిరగకూడదని, తగు జాగ్రత్తలు తీసుకుని కరోనా వ్యాధి ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల వైద్యాధికారి డాక్టర్ ధర్మనాయక్ తెలిపారు. ఎంపీ డాక్టర్ భాను గారికి గత రాత్రి 10 గంటలకు పాజిటివ్ రిపోర్ట్ వచ్చడం వలన గ్రామ ప్రజలందరికీ, గ్రామ పాలకవర్గ మరియు సర్పంచ్ తరఫున విన్నపించి చెప్పడం ఏంటంటే, దయచేసి భాను ద్వారా ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకున్నారో గత 15 రోజుల ముందు నుంచి కావచ్చు నేటి వరకు, దయచేసి వాళ్ళు స్వచ్ఛందంగా వాలంటీర్ వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళకి ఏమైనా సింప్టమ్స్ కానీ, సింప్టమ్స్ ఉన్నా లేకున్నా కూడా వాళ్ళే పేరు నమోదు చేసుకుంటే అయితే వాళ్ళకి వాళ్ళ ఇంట్లో వరకు సింప్టమ్స్ ఉంటే హాస్పిటల్ పంపించే బాధ్యత మాది, టెస్ట్ చేయించే బాధ్యత మాది. దయచేసి వాళ్ళే ముందుకొచ్చి వాళ్ళ కుటుంబీకులం కానీ గ్రామంలో కానీ పొరుగు గ్రామాల వాళ్ళందరినీ కూడా కాపాడే బాధ్యత మీదే కాబట్టి, తప్పకుండా దయచేసి మీరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మీ ఆరోగ్యం పట్ల, అదేవిధంగా గ్రామ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి మీ అంతా మీరు స్వచ్ఛంగా ముందుకొచ్చి, మేము బాణ ద్వారా ట్రీట్మెంట్ తీసుకున్నామంటే మేము ఏం చేయాలన్నది మేము ఆలోచించి టెస్ట్ పంపడం, లేకపోతే హోమ్ క్వారంటైన్ అన్నది ప్రతి ఒక్క బాధ్యత మేమే తీసుకుంటాం. దయచేసి మరొకసారి అందరికీ విన్నవించడం ఏంటంటే, గ్రామ ప్రజలకు తప్పకుండా స్వచ్ఛందంగా మీరే పేరు, మీరు ఫోన్ చేసి నాకు పేరు చెప్పినా కూడా మీ పేరు బయట చెప్పకుండా మేమే తగు చర్యలు తీసుకుంటామని మరొకసారి గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాం. అడవులను నరికి సాగు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సీఐ బన్సీలాల్ అన్నారు. వీర్నపల్లి పోలీస్ స్టేషన్ను గురువారం సీఐ బన్సీలాల్ సందర్శించారు. ఈ సందర్భంగా వీర్నపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ రామచంద్ర గౌడ్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులతో కలిసి సమావేశం నిర్వహించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ అడవులను నరికి సాగు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అటవీ గ్రామాల్లో హరితహారంలో నాటిన మొక్కలు దక్కటం లేదని అన్నారు. కొందరు వ్యక్తులు అడవిని నరికి సాగు చేస్తున్నారని, గ్రామాల్లో ప్రజలు అడవిని నరికి సాగు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమ సర్పంచులు పాటి దినకర్, జవహర్ లాల్, లక్ష్మి, భారతి, కనుకవ్వ, కళ, జగ్మల్, వీర్నపల్లి మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు మల్లారపు అరుణ్ కుమార్, బంజారాసంగం జిల్లా అధ్యక్షులు సురేష్ నాయక్, ఉప సర్పంచు బోయిని రవి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పారిశ్రామిక మీద ఇంకా సీరియస్ యాక్షన్ తీసుకుంటాం కాబట్టి, దయచేసి మీరందరూ ఇప్పుడంతా ఇక్కడ ఉన్న డ్రైవర్స్ కాబట్టి వాళ్ళకి మన సార్ మినిస్టర్ గారు కూడా చెప్పారు మీటింగ్లో కూడా, అదే విధంగా ఎస్పీ గారు కూడా చెప్పారు. దీని మీద
సీరియస్ ఉన్నది కాబట్టి సీరియస్ కేసు ఉంది కాబట్టి దయచేసి రీసెంట్లీ జరిగింది ఎక్కడది బంజరే బంజరే మొత్తం వెళ్ళిపోయి లోపల ఎవరికి వచ్చినట్టు ఎంతమంది ఉన్నా కూడా దాంట్లో ఒక 50 మంది 100 మంది వెళ్ళి కొడితే ఎవరి మీద కేసులు రావు అని అనుకోవద్దు ఎవరెవరు పార్టిసిపేషన్ ఎవరెవరు అయ్యారు అందరి మీద ఎప్పుడు ఈచ్ పర్సన్ మీద కేసు రిజిస్టర్ అవ్వదు అందులో ఎలాంటి సందేహం లేదు ఒకపై మాత్రం సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం చేస్తాం ఇంకా చేయడం లేదు కోర్టు ఆన్సర్ చేసుకొని 10 మంది ఎన్ఫోర్స్మెంట్ చేసుకుంటాం రెండవది ఏంటంటే సార్ ఫారెస్ట్ ల్యాండ్ అని తెలుసు కూడా ఈ శిశు వాళ్ళు కూడా అక్కడ పోయి కరెంట్ పోలేదు కరెంట్ శాంక్షన్ అయ్యారు తర్వాత బోర్ వెహికల్స్ వాళ్ళు బోర్ లేదు తర్వాత ఈ క్లాస్ వాళ్ళు పోయి అక్కడ దాన్ని క్లీన్ చేయడం క్లీనప్ చేయడం అడ్డపోయిన వాళ్ళని కొట్టడం వాళ్ళని దాడికి రావడం ఎవరు ఇట్లాంటివి కూడా సార్ ఎవరైతే ఎన్ఫోర్స్మెంట్ చేస్తారు ఎవరైతే అడ్డమవుతున్నారో వాళ్ళని దాడి కూడా బ్యాన్ చేస్తారు ఎవరైతే వారు ఎంత నడిపిస్తారో ఆటోమేటిక్గా ఫలానా సర్పంచ్ దగ్గర ఫలానా క్యాబినెట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పేసి ఫారెస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఫారెస్ వాళ్ళకి వాళ్ళకి మాత్రం పబ్లిసిటీ చేస్తారు కాబట్టి గత రాత్రి గేదెపై చిరుతపులి దాడి చేసిన సంఘటన కోన్రోపేట మండలం శివంగలపల్లె గ్రామంలో చోటు చేసుకుంది చిరుత దాడితో గ్రామ ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండలం శివంగలపల్లి గ్రామానికి చెందిన నేరెళ్ల సుధాకర్ తన గేదెను రోజులాగే తన పొలం వద్ద కట్టేయగా గత రాత్రి గేదెపై చిరుత దాడి చేసి చంపేసింది పలుమార్లు గ్రామస్తుల గొర్రె మేకల మందపై దాడి చేసిన ఘటనలు జరుగుతున్నా అటవీశాఖ అధికారులు తగిన చర్యలు చేపట్టకపోవటం వల్ల గ్రామస్తులు పొలాల వద్దకు వెళ్లే రైతులు భయాందోళనలకు గురవుతున్నారు ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు చిరుత వరుస దాడులపై అధికారుల నిర్లక్ష్యం వహించడంపై గ్రామస్తులు మండల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నా పేరు సుధాకర్ మాది శివంగాలపల్లి మా పొలం వద్ద బర్రెను కట్టేసిన రాత్రి చిరుతపులి వచ్చి బర్రె పైన దాడి చేసి చంపేసింది ప్రభుత్వం మాకు ఏ విధంగానైనా సహాయం చేయాలని కోరుకుంటున్నాం ప్రస్తుతం మనం కోన్రాపేట మండలం శివంగలపల్లి గ్రామ అటవీ సమీప గ్రామం ఉన్నాము ఇక్కడ రైతు యొక్క పొలం దగ్గర ఉన్నాము ఇక్కడ ఏమైందంటే చిరుతపులి దాడిలో మగ దూడ చనిపోయింది ఇక్కడ అయితే ఇంతకుముందు మనకు ఇక్కడ రైతులకు సమీప రైతులకు కూడా చెప్పినాం జాగ్రత్త తీసుకోవాలని చెప్పి ఇక్కడ చిరుతపులు అంటే మామూలుగా ఇక్కడ ఫారెస్ట్ దగ్గర ఉన్నటువంటి రైతులు ఎవరైనా కానీ చిరుతపులు దాడి చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ రైతులందరూ కొద్దిగా జాగ్రత్త తీసుకుండాలి ఎందుకంటే రాత్రి వేళల్లో సంచరించద్దు ఈ సమీప అటవీ గ్రామంలో ఉన్నది కాబట్టి
గడవి గ్రామం కాబట్టి సమీప రైతులు ఇక్కడ ఉంటే పనులు వ్యవసాయ పనుల కోసం పోయేటప్పుడు రాత్రి వేళ కానీ తర్వాత తెల్లవారుజామున కానీ ఒకరితో ఒకరు ఇద్దరు కూడా పోవద్దు. కొద్దిగా జనాలు తెల్లవారుజామున కనుక వెళ్తే బాగుంటుంది. రాత్రి వేళ ఇది ఎక్కువ అటాక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా కొండ్రాపేట మండలం శివంగలపల్లి గ్రామం అది. మరి ఈ శివంగలపల్లి గ్రామంలో దుర్గరామేశ్వర స్వామి టెంపుల్కి పోయే దారిలో ఇక్కడ అడవిని ఆనుకుని ఉన్నటువంటి పంట చెలాల దగ్గర నేరల్ల సుధాకర్ అనే రైతు తన దూడను ఇక్కడ ఏది మగదూడను ఇక్కడ కట్టివేయడం జరిగింది. ఆ బర్రెతో పాటు మగదూడను కట్టేస్తే రాత్రి 12-1 గంట ప్రాంతంలో చిరుత దాని మీద దాడి చేసినట్టు తెలుస్తుంది. మనకు దాడి చేసి చంపేసి వెళ్ళిపోయింది. అదేవిధంగా ఇట్లాంటి సంఘటనలు గత కూడా మనకి ఇక్కడే బుగ్గరామస్వామి టెంపుల్ సరిహద్దులో ఇక్కడ సంచరిస్తున్నట్టు సమాచారం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులందరూ దీన్ని జాగ్రత్తగా ఉండాలని మనవి. అదేవిధంగా నష్టపోయినటువంటి రైతు ఎవరైతే నేరల సుధాకర్ ఉన్నాడో ఆయనకు ఖచ్చితంగా ఈ ఆర్థిక సహకారం అందించాల్సిందిగా ఈ ప్రభుత్వానికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా అటవీ అధికారులను పశుసంవర్ధక శాఖను కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా దీన్ని పంచనామా చేసి దీన్ని ఏదైతే ఎస్టిమేషన్ ఎంతవరకు నష్టపోయిందో ఆ రైతుకు అందించాలని, దానికి కూడా మా గ్రామ పంచాయతీ తరఫున ఎలాంటి సహకారం అందించాలని మా పాలకవర్గం తరఫున ఐజ సర్పంచ్గా నేను కూడా వారి సహకారం అందిస్తానని తెలియజేస్తున్నాను. రైతులకు మరింత వెసులుబాటు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతు వేదిక నిర్మాణం చేపడుతున్నట్లు జెడ్పీ చైర్మన్ నేలకొండ అరుణ అన్నారు. రుద్రంగి మండలంలోని మానాల గ్రామాలలో రైతు వేదిక నిర్మాణాలకు జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి, ఎంపీపీ గంగం స్వరూప మహేష్, జెడ్పీటీసీ గట్ల మీనయ్య, సర్పంచు తర్రె ప్రభాలత, మనోహర్, ఫ్యాక్స్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు వేదిక నిర్మాణానికి భూమి పూజ చేసి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యే రమేష్ బాబు సహకారంతో రుద్రంగి మానాల గ్రామ రైతులకు రైతు వేదికలు 3 నెలల్లో అందుబాటులో ఉంటాయని అన్నారు. రైతు వేదికల వల్ల రైతు సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయన్నారు. వేములవాడను రెవెన్యూ డివిజన్గా చేయడానికి కృషి చేసిన ఎమ్మెల్యే రమేష్ బాబుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు జెడ్పీ చైర్పర్సన్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తపజుల్ హుస్సేన్, ఎంపీడీఓ శంకర్, అధికారులు, తెరస నాయకులు పాల్గొన్నారు. మరి ప్రతిపక్ష నాయకులకు కూడా ఈ సందర్భంగా వారికి ఒకటే చెప్పడం జరుగుతుంది, ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు వస్తే స్వాగతించడం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని కూడా ఏదో మన ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా వారికి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రుద్రంగి మండల కేంద్రంలోని రుద్రంగి క్లస్టర్కి సంబంధించినటువంటి రైతు వేదిక భూమి పూజకు వచ్చినటువంటి నేలకొండ అరుణ రాఘవరెడ్డి గారికి మరియు ఎంపీటీసీ మా జెడ్పీటీసీ గారికి, ఎంపీటీసీలకు కోఆప్షన్ గారికి, సర్పంచ్ గారికి మరియు వార్డు సభ్యులకు మరియు ఫ్యాక్స్ చైర్మన్ గారికి మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారికి మరియు ఇక్కడికి వచ్చినటువంటి మండల అధికారులకు మరియు మీడియా మిత్రులకు రైతు వేదిక అనే పేరు కూడా వచ్చింది. ప్రతి ఒక్క రైతు రుద్రంగి మండలంలో ఉండేటువంటి రుద్రంగి క్లస్టర్లో ఉండేటువంటి రైతులందరూ కూడా ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని, దీనికి సంబంధించిన ఎలాంటి అవసరాలు ఉన్నప్పటికీ, ఎలాంటి అనుమానాలు మీకు ఉన్నప్పటికీ ఇక్కడ ఉండేటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ మీకు ఖచ్చితంగా దీని గురించి తెలియజేస్తారు. కాబట్టి మీరు ఈ రైతు వేదికను ఖచ్చితంగా వినియోగించుకుంటారని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. రుద్రంగి మండల్ క్లస్టర్లో రైతు వేదిక భూమి పూజ కార్యక్రమానికి స్థానిక సర్పంచి ప్రభలత గారికి, అలాగే గౌరవ జెడ్పీటీసీ మీనన్న గారికి, గౌరవ ఎంపీపీ గారికి, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కోఆప్షన్ గారికి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులకు, సింగిల్ విండో కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ గారికి, అలాగే వివిధ హోదాలో ఉన్న అందరి నాయకులకు, ప్రెస్ మిత్రులకు, ఇక్కడికొచ్చిన రైతు సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నుంచి వెళ్ళి ప్రతి ఒక్కటి ప్రతిష్టాత్మకంగా తీసుకొని రైతు రాజుగా చూడాలని, వ్యవసాయము దండగ కాదు పండగ అని ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు డివిజను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సహకారంతో
వారు చెప్పడం కానీ జరగగానే వారు కేసు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వినతి పత్రం ఇవ్వగానే మనకు ఈరోజు నిన్న జీవో విడుదల చేయడం జరిగింది. వారికి మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి, మన జిల్లా మంత్రి వర్యులు కేటీ రామారావు గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన రాజన్న సిరిసిల్ల జిల్లా అంతటా 57 రైతు వేదికలు నిర్మించుకోవడం జరుగుతుంది. వీటిని అన్నిటినీ ఏజెన్సీకి ఇవ్వడమే జరిగింది. 2 నెలల్లో కంప్లీట్ చేసుకోవాలని వారికి కూడా మనము గౌరవ సర్పంచ్లు కానీ, ఇక్కడ ఎంపీటీసీలు కానీ, ఎంపీపీ కానీ, జడ్పీటీసీ కానీ వారికి కూడా ఏజెన్సీకి సహకరించి 2 నెలల్లో కంప్లీట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరి దృష్టి సారించి వాటిని కంప్లీట్ చేసుకోవాలి. వారు కూడా చూడడం జరగాలని కోరుకుంటున్నాను. ఇటు అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున. రైతును రాజుగా చూడాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలము కొదురుపాక విలాసాగర్ కోరం గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణానికి చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 5,000 ఎకరాల క్లస్టర్ ఆధారంగా 20 లక్షల రూపాయలతో రైతు వేదికల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. సుమారు 300 మందితో సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ ఉమాకొండయ్య, వైస్ ఎంపీపీ నాగయ్య, సింగిల్ విండో చైర్మన్ ముదిగంటి సురేందర్ రెడ్డి, విలాసాగర్ సర్పంచ్ స్వప్న, అంజలీదేవి, కొదురుపాక ఎంపీటీసీ బాలగోని గౌతమి శ్రీనివాస్, కోరం ఎంపీటీసీ మమత, మాజీ జెడ్పీటీసీ కొంకటి లచ్చిరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, తెరాస మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశం, సింగిల్ విండో డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తెరాస నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కోరంకి మన ప్రియతమ ఎమ్మెల్యే రవిశంకర్ అన్న వచ్చినందుకు చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ కార్యక్రమం మన రైతు వేదిక భూమి పూజకు వచ్చినందుకు కూడా రవిశంకర్ను మరీ ఒక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. రైతు వేదిక అనేది దాదాపు మన తెలంగాణలో మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారు 2,602 పైచీలకు రైతు వేదికలు కడుతున్నారు. మీరు అందరూ అనుకోవచ్చు రైతు వేదికలు ఏ విధంగా ఉపయోగపడతాయి రైతులకంటే. మన నాయకుడు ఉద్యమ సమయం నుంచి కూడా రైతుల గురించి, రైతుల మని స్థితిగతుల గురించి ఆలోచించిన వాడు కాబట్టి ఈ రైతు వేదికలు ఒక ఊర్లో క్లస్టర్స్ ఒక ఊర్లో కట్టి ఆ చుట్టుపక్కల ఊర్లలో క్లస్టర్స్ లాగా పెట్టి చేయడం రైతులకు ఈ రైతు వేదిక అనేది నిర్మాణించాలని మన దృఢంగా భావించి మన ప్రియతమ ముఖ్యమంత్రి సో దాని ద్వారా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈరోజు మనం ఇక్కడ బోయినపల్లిలో మండలంలో కోరం గ్రామంలో ఇక్కడ రైతు వేదిక చెరువు పక్కన మేము చూసాం. చాలా ప్లేసెస్, 2-3 ప్లేసెస్ చూసాం. ఇక్కడైతేనే బాగుంటుంది, పక్కన చుట్టుపక్కన ఊర్లో కూడా ఇది సెంటర్ పాయింట్ అవుతుంది. క్లస్టర్ అంటే రిజల్ట్ క్లస్టర్లా ఉంటుంది. పక్కన కూడా చెరువు కట్ట ఉంది కాబట్టి ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈరోజు ఇక్కడ చూస్ చేసుకున్నాం అన్న చెప్పదండి. నియోజకవర్గం బోయినపల్లి మండలం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రైతు వేదికల భూమి పూజ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. మొట్టమొదటిగా కొదురుపాక గ్రామంలో భూమి పూజ చేశాము. మరి అక్కడ గౌరవ ఐటీ శాఖ, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు గారు, వారి అమ్మమ్మ తాతయ్య గారి పేరు మీద రైతు వేదికను మరి స్వయంగా గౌరవ మంత్రివర్యులు నిర్మిస్తూ ఉన్నారు కనుక వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గౌరవ మంత్రి వర్యులు కేటీ రామారావు గారి తాతయ్య గారు, అమ్మమ్మ గారు లక్ష్మీ కాంతమ్మ గారు, అదేవిధంగా కేశవరావు గారి పేరు మీద ఆ రైతు వేదిక నిర్మి తెలియజేస్తూ ఈ యొక్క మరి రైతు వేదిక ఈ యొక్క సమావేశ పక్షంగా మళ్ళొక్కసారి ప్రజలందరికీ విజ్ఞాపన చేస్తూ ఉన్నా. మరి హరితహారమైనటువంటి చాలా గొప్ప ప్రోగ్రామ్ను తీసుకున్నారు కనుక ఇంటింటికి 1-6 మొక్కలను నాటండి. అదొక సామాజిక బాధ్యతగా గుర్తించండి. మహానగరాలలో నిజంగా ఒక ఆక్సిజన్ కొనుక్కునేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఢిల్లీ లాంటి పట్టణాల్లో ఆక్సిజన్ కొనుక్కొని పరిస్థితిని మనం కళ్ళనీడ చూస్తున్నాం కనుక మన భావితరాలకు మరి మనం ప్రాణాధారాన్ని అందించాలి, ప్రాణవాయువుని అందించాలి. వాళ్ళు చాలా సుభిక్షంగా గొప్పగా ఉండాలంటే మనకు చెట్లే ప్రాణాధారం కనుక, సర్వజీవకోటికి మూలం చెట్లే ఆధారం కనుక చెట్లను కూడా మరి అందరూ ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా పెంచాలని చెప్పి తెలియజేస్తాం. వేములవాడ పట్టణ పరిధిలోని నాంపల్లి గ్రామానికి చెందిన
మారం సంతోష్ కుమార్ అనే యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. వేములవాడ పట్టణ పరిధిలోని నాంపల్లికి చెందిన సంతోష్ కుమార్ గుండెపోటుతో మరణించడంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. సంతోష్ కుమార్ తల్లి గతంలో అదే గ్రామానికి సర్పంచ్గా పనిచేశారు. వేములవాడ పట్టణాన్ని రెవెన్యూ డివిజన్గా ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, ఎమ్మెల్యే రమేష్ బాబు చిత్రపటాలకు కోన్రాపేట మండల టీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ చంద్రయ్య గౌడ్ మాట్లాడుతూ 6 మండలాలతో వేములవాడ రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు కావటం వల్ల ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు నేలకొండ రాఘవరెడ్డి మాట్లాడుతూ వేములవాడను రెవెన్యూ డివిజన్ చేయటంలో కృషి చేసిన ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ బాబుకు 6 మండలాల ప్రజలు రుణపడి ఉంటామన్నారు. కార్యక్రమం వేములవాడ రెవెన్యూ డివిజన్ ఏర్పడినందుకు ఇలా పాల మన ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ గారు, మన ఎమ్మెల్యే రమేష్ బాబు గారు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మన ప్రజలకు ఎంతో సౌకర్యమైనటువంటి వేములవాడ పుణ్యక్షేత్రం అంటే వేములవాడ మన 6 మండలాలు కలిగి ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పడినందుకు ముందుగా మన ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి మన మండలం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నికల్లో కూడా అప్పుడు అధ్యక్షులు రాఘవరెడ్డి గారు, సీనియర్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు నరసన్న గారు, సర్పంచులు, ఇదటువంటి ఎంపీడీసీలు, సెస్ డైరెక్టర్ తిరుపతన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సర్పంచులందరికీ, సర్పంచుల పూర్వం అధ్యక్షులు మనందరి తరఫున మన రమేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియ తలవంచి నమస్కారం చేస్తున్నాం. ఆయన ఎక్కడున్నా మనం ఆయన రోజు మన వేములవాడ గురించి ఆలోచిస్తూ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మన పార్టీ అధ్యక్షులు 6 మండలాలకు ఒక రెవెన్యూ డివిజన్గా మరి వేములవాడను ప్రకటించడం నిన్న జీవో రావడం, మరి దానికి అనుగుణంగానే ఈరోజు మరి మాకు రెవెన్యూ డివిజన్ చేసినటువంటి మరి ముఖ్యమంత్రి గారికి, మరి అదేవిధంగా మన జిల్లా మంత్రివర్యుడు కేటీ రామారావు గారికి, దీనికోసం ఆశీస్సులు కష్టపడినటువంటి మా ఎమ్మెల్యే గారికి మరి ఈరోజు ఒక కృతజ్ఞత భావంతోనే మరి ఒక పాలాభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఏర్పాటుకు ఈ కార్యక్రమానికి అన్ని గ్రామాల సర్పంచులు, మరి సింగిలో చైర్మన్లు, మరి అదేవిధంగా సెస్ డైరెక్టర్లు, పార్టీ నాయకులందరూ, ఇక్కడ స్థానికంగా ఎంపీపీ గారు వీరందరూ కూడా వచ్చి ఈ కృతజ్ఞత తెలియజేయడం జరిగింది. అయితే ఈ 6 మండలాలు బోయినపల్లి, వేములవాడ, రూరూరు, అర్బను, చెందుర్తి, అది ఎవరు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అనేది మాత్రము తప్పకుండా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇంకొకసారి ఇట్లాంటి అబద్ధాలు కూడా విషయాలు కనుక మాట్లాడినట్టున్నట్టుంటే బాగుండదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే 100% ప్రజల పక్షానే ఉన్నాం. రోజు పొద్దున చేస్తే వాళ్ళతోనే ఉంటున్నాం. వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళకి ఏమున్నా కానీ మేము పరిష్కరిస్తూ ఉన్నాం. మీరు కాదు ఏదన్నా నిజంగానే ప్రభుత్వంలో ఏమన్నా లోటుపాటు ఇక్కడ పని కాలేదు అని చెప్పేసి అంటే ప్రతిపక్షాలు సూచించాల్సినటువంటి అవసరం ఉన్నది తప్ప, కానీ ఈ రకమైనటువంటి అబద్ధాలు ఆడాల్సినటువంటి పరిస్థితి మీకు ఆ దుస్థితి వచ్చింది. 4 ఎలక్షన్లలోనే ఇంకా కూడా ముందు కూడా చూడవచ్చు. దయచేసి వీటిని మానుకోవాలి. కనుక మాకు ఈ రెవెన్యూ డివిజన్ ఇచ్చిన దానికి మా ఎమ్మెల్యే గారికి, మా మంత్రి గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా తలవంచి నమస్కారం చేస్తా ఉన్నాం. ఈ ప్రాంత ప్రజల వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో 2 దశ ఆలయ హుండీ లెక్కింపు 2 రోజు చేపట్టారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో 2 దశ ఆలయ హుండీ లెక్కింపు చేపట్టగా 2 రోజు 65,95,434 రూపాయల నగదు, 136 గ్రాముల 800 మిల్లీగ్రాముల బంగారం, 7 కిలోల 100 గ్రాముల వెండి సమకూరినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు. Thank you.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.